ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామిపై సినీ నిర్మాత ఎస్కేఎన్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ వేణుస్వామికి చురకలు అంటించారు. వేణుస్వామి చేసే కామెడీ అంటే తనకు చాలా ఇష్టమని ఎస్కేఎన్ పేర్కొన్నారు. ఆయన కమీడియన్ అయి ఉంటే తాను ఆయనతో ఒక స్కిట్ చేయించేవాడినని పేర్కొన్నారు. జ్యోతిష్యంలో శాస్త్రీయత కంటే సంస్కారం ముఖ్యమని, వేణుస్వామికి అదే లేదని విమర్శించారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వేణుస్వామి గారు అంటే చాలా ఇష్టం, ఎందుకంటే ఎప్పుడన్నా బాగా స్ట్రెస్ ఉంటే ఆయన వీడియోలు నాకు చాలా కామెడీగా అనిపించాయి. ఎందుకంటే ఆయన ఇండియా గెలుస్తుందని చెప్పిన రోజు ఓడిపోయేది, పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతారని చెప్పిన రోజు గెలిచేవాళ్ళు, ప్రభాస్ గారి సినిమా ఫ్లాప్ అవుతుంది అన్నప్పుడు అది 1,000 కోట్లు కలెక్ట్ చేసేది. సో ఇవన్నీ చాలా ఫన్నీగా ఉండే. అప్పుడప్పుడు యూట్యూబ్లో కామెడీ చేసే స్టార్స్ చాలామంది ఉన్నారు మనకి. సో అలా కామెడీ చేసే వ్యక్తి ఏమనుకున్నా కానీ ఆయన వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి కామెడీతో ఆగుంటే జర్నలిస్ట్ అసోసియేషన్ వీళ్ళు కూడా, మనం కూడా ఏదన్నా అసోసియేషన్ ఈవెంట్ ఏదైనా జరిగినప్పుడు ఆయనతో కూడా స్కిట్ చేయించేవాళ్ళం. బట్ ఆయన వెనకున్నది కామెడీ చేయటం కాదు, ఇతరుల వ్యక్తిగత జీవితాల్లో చొరబడి ఆయన పాపులారిటీ పెంచుకోవటం అనేది లేట్గా తెలిసింది అందరికీ. అంటే ఎవరో సీరియస్గా తీసుకోవాలా, ఇతరకే సీరియస్గా తీసుకుంటే బాగుండేది. సరే ఏదో ఇలా పాలిటిక్స్లో ఉన్నవాళ్ళకి క్రికెటర్ల మీద ఇలాంటి కామన్ అయ్యి కదా ఇప్పుడు అని చెప్పి అనుకున్నారు. సో ఒక జంట, ఒక సెలబ్రిటీ కపుల్ వివాహం చేసుకుందాం అనుకున్న ఎంగేజ్మెంట్ రోజే వీళ్ళు విడిపోతారు అనే భావజాలానికి, ఒక అసహ్యకరమైన భావ ప్రకటనకి జ్యోతిష్యం పేరిటో ఆయన లోకి వెళ్ళిపోయినప్పుడు, ఎందుకంటే ఈ మధ్య ప్రెస్ మీట్లో జరుగుతున్నప్పుడు నేను జర్నలిస్ట్ అసోసియేషన్ నుంచి ప్రొడక్షన్లోకి వెళ్ళాక ఎప్పుడొచ్చినా అందరితో మీడియా మిత్రులతో షేర్ చేసుకుంటాను.